ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పిఆర్సీని ఐఆర్ను త్వరగా ఏర్పాటు చేయాలని, వాటితో పాటు ఉద్యోగుల సిపిఎస్ విధానం లాంటి ఇతర సమస్యలను స్థానుకూలంగా దృక్పథంతో ప్రభుత్వం పరిష్కరించాలని ఖమ్మం జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు పి రామయ్య అన్నారు. ప్రజాప్రతినిధుల పట్ల ఉద్యోగులు పరస్పర సహకార దృక్పథంతో ఉంటామని, కానీ ఈ మధ్య కొంతమంది ప్రజాప్రతినిధులు తమ ఉనికిని కాపాడుకునే క్రమంలో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ బదిలీలు చూపిస్తున్నారని, వాటిని మానుకోవాలని కోరారు. అయ్యారు కూడా కొంత రకరకాలుగా ఊహించుకోవడం జరిగింది. జూన్ 2 వస్తుంది అనుకున్నారు, తర్వాత ఆగస్టు 15 అనుకున్నాం. రేపు దసరా కన్నా ఇస్తారనే అభిప్రాయంతో ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దీన్ని సానుకూలంగా ఆలోచించి ఉద్యోగుల యొక్క కోరికల్ని నెరవేర్చాలని కోరుకుంటూ, అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు కూడా ఏమైనా ఉంటే పరిష్కరించాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీటింగ్ పెట్టిన ఉద్దేశం, కొంతమంది మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ వ్యతిరేకం కాదు. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లుంటే ప్రజాప్రతినిధులుగా వారు మమ్మల్ని పిలిపించి మాట్లాడినా ఆ సమస్యను మేము సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కృషి చేస్తాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు టార్గెట్ చేసి బదిలీలు ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిదని, ఏదైనా చిన్న పొరపాట్లుంటే దాన్ని మనందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజాప్రతినిధులకు ఎంతైతే బాధ్యత ఉంటుందో ఆ